ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని ఎమ్మెల్యే రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా రాయలం గ్రామంలో 60 లక్షల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో గ్రామం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. శివారు ప్రాంతానికి కూడా మైక్రో పిల్లర్లతో శుద్ధి చేసిన స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామన్నారు. ఇక విజయవాడ 5 లక్షల రూపాయల కింద 5 లక్షల రూపాయల చెక్కును గ్రామస్తులు, ఎన్డీఏ కూటమి నేతలు ఎమ్మెల్యేకు అందజేశారు. ఒక సీసీ రోడ్డు, 2 ఫిల్టర్స్ శంకుస్థాపన చేయడం జరిగింది. మన భీమవరం నియోజకవర్గంలో, మన భీమవరం మండలంలో రాయిలో బాగా అభివృద్ధి చెందిన గ్రామం. గత 5 సంవత్సరాల నుంచి అభివృద్ధి కుంటుపడింది. మరలా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి మొదలైంది. ఈరోజు 60 లక్షల రూపాయలతోటి 2 ఫిల్టర్ బెడ్స్, 1 సీసీ రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే మరొక ముఖ్య విషయం ఏమిటంటే, ఇటీవల కురిసిన భారీ వర్షాలకి బుడమేరు పొంగి విజయవాడ తీవ్రంగా నష్టపోయింది. 20 డివిజన్లు 8 అడుగుల లోతు నీరుతో కట్టుబట్టలతోటి నిరాశ్రయులయ్యారు. వారందరికీ సహకరించాలి, ఆర్థికంగా మనం కూడా తోడుగా ఉండాలని ఆలోచన చేసి మన భీమవరం నియోజకవర్గం నుంచి 1 కోటి రూపాయలు వసూలు చేసి వారికి సహకారం అందించాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు రాయిలో అబ్బులు గారు, రాజు గారు, అన్ని కులాల వారు కలిసి 5 లక్షల 116 రూపాయలు వారు సహకారం అందించారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో మన భీమవరం నియోజకవర్గం ముందుంటుంది. ఈరోజు